మనం ఈరోజు వినాయక చవితి గురించి కొంచెం కొన్ని విషయాలు తెలుసుకుందామా? ఈ వినాయక చవితి భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన పండుగల్లో ఒకటి. ప్రధానంగా మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ప్రధానమైన పండుగ గుర్తించబడింది. ముఖ్యంగా హైదరాబాదు, కర్ణాటక ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనం కార్యక్రమం దేశమంతా ఆసక్తిగా వీక్షిస్తారు. అంటే అతిశయోక్తి కాదు. ఈ పండుగ ఇప్పుడు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా గొప్ప వేడుకగా జరపడుతోంది. అంతేకాకుండా విదేశాల్లో కూడా మన తెలుగువారు దీన్ని జరుపుకుంటున్నారు. ఈ పండుగ పరిపూర్ణతకు మారుపేరుగా అనుకుంటారు, వినాయకునికి భావిస్తారు. వినాయకుడు పవిత్రతకు, విజయానికి మారుపేరుగా ఉన్నాడు. క్రమంగా చేపట్టిన ఎటువంటి ప్రాజెక్టు అయినా విజయవంతం అయ్యేందుకు సహాయపడతాడని చెప్పబడింది. ఏ పని ప్రారంభించినా లేదా ఏ పూజ చేసినా, యజ్ఞ యాగాదులు తలపెట్టినా ముందుగా మనం వినాయకుని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. క్రమంగా వినాయకుడే దగ్గర ఉండి ఎటువంటి తప్పిదాలు జరగకుండా తలపెట్టిన కార్యాలను విఘ్నం లేకుండా పూర్తి చేయడంలో సహాయపడతాడని మన నమ్మకం. అందుకే వినాయకుణ్ణి విఘ్నేశ్వరుడు అని కూడా పిలుస్తాం. వినాయకుని తరచుగా మనం వినాయక శ్లోకాలు చదవడం ద్వారా లేదా వినడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందుతారని చెప్పబడింది. శివపార్వతుల కుమారుడైన వినాయకుడు సంవత్సరంలో ఒక్కసారి అతిథిగా వచ్చి మనతో 10 రోజులు సంతోషంగా గడిపి తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతాడు. క్రమంగా మనల్ని ఎటువంటి విఘ్నాలు లేకుండా ఎల్లప్పుడూ మనని కనిపెట్టుకుని ఉంటాడని చెప్పబడింది. ఆ 10 రోజుల తర్వాత తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతాడు, కైలాసగిరికి వెళ్ళిపోతాడు. వినాయక చవితి యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వినాయక చవితి పండుగ నిజానికి ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు, కానీ మహారాష్ట్రలో శివాజీ మహారాజు అంటే మరాఠా సామ్రాజ్య స్థాపకుడు పాలనలో ఈ వేడుకలు ముఖ్యంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. మేధస్సు, విజయం మరియు పవిత్రతకు ప్రధాన మూలాధారమైన వినాయకుని కోసం ఈ పండుగను జరుపుకునేవారు. ప్రతి కళలోనూ నైపుణ్యాలు కలిగిన వినాయకుడు తనను పూజించిన భక్తుల పట్ల కృపతో ఆయా కార్యాలు, కళలనందు విఘ్నాలు లేకుండా పూర్తి చేయడంలో సహాయపడతాడని చెప్పబడింది. క్రమంగా విఘ్నాలకు నాయకునిగా వినాయకుని పూజించడం జరుగుతోంది. వినాయక చవితిని ఎలా జరుపుకుంటారు? మనం ఆ కథ కమామేషిలోకి మనం వెళ్ళట్లేదండి. మనం వినాయక చవితి ఎందుకు జరుపుకుంటామో, మన సాంప్రదాయంలో శాస్త్రీయత ఎంతో అది మనం తెలుసుకుందాం. ఎందుకంటే కథ అందరికీ తెలుసు కాబట్టి మనం చూద్దాం. మామూలుగా వినాయక చవితి రోజున వినాయకుని సరికొత్త ప్రతిమను, ఎందుకంటే మట్టి, కొత్త మట్టితో చేసిన వినాయక ప్రతిమను ఇంటికి తీసుకుని వచ్చి ఈ ప్రతిమను 10 రోజుల పాటు పూజించడం జరుగుతుంది. ఆ 10 రోజుల తర్వాత విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఒక ప్రాంతంలోని ప్రజలందరూ కలిసికట్టుగా ఊరేగింపుగా ఆయా ప్రాంతాల వినాయకుని విగ్రహాలను తీసుకుని వెళ్ళి సముద్రంలో కానీ నదిలో కానీ నిమజ్జనం చేయడం జరుగుతుంది. పూర్వం రోజుల్లో అయితే చెరువులు ఉండేవి కదండి, ఆ చెరువుల్లో కూడా నిమజ్జనం చేసేవారు. అతిథిగా వచ్చిన వినాయకునికి రోజుకు 3 సార్లు నైవేద్యాన్ని సమర్పించాలి. దేవాలయాల్లో కూడా అదేవిధంగా ఆలయ అధికారులచే ఈ పండుగ జరపబడుతుంది. వినాయక చవితి పండుగ ప్రతి సంవత్సరం భాద్రపద శుక్ల చవితి నాడు వస్తుంది. 10 రోజులు కొనసాగే ఈ చతుర్దశి కొనసాగుతూ చతుర్దశి తిథి నాడు ముగుస్తుంది. వినాయకుని ఎందుగా మొట్టమొదటిగా పూజించాలి? ప్రతిరోజు దేవునికి పూజ చేసే ముందు ప్రధానంగా వినాయకుని శ్లోకంతో ప్రారంభించడం ఆనవాయితీ. అదే కాకుండా సాంప్రదాయంగా కూడా వస్తూ ఉంది. కానీ వినాయకుని విగ్రహాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిమజ్జనం చేయడానికే పండితులు సూచిస్తుంటారు. దీనికి కారణం నైవేద్య ఆరాధకునిగా వినాయకునికి పేరుండడం, క్రమంగా నిత్య నైవేద్యం తప్పనిసరి. వినాయక చవితి సందర్భంగా కొన్ని వినాయక విగ్రహాన్ని
కొనుగోలు చేయదలిచిన వారు విగ్రహంలో వినాయకుని తొండం సాధారణంగా ఎడమ వైపున ఉండేలా చూసుకోవాలి. విగ్రహం యొక్క రంగు వెర్మిలియన్ రంగులు లేదా తెల్లగా ఉండేటట్టు చూసుకోవాలి. వీటితో పాటు మన ఇంట్లో పూజించే విగ్రహం ఎట్టి పరిస్థితుల్లో మట్టి వినాయకుడిగా ఉండాలి. ఎటువంటి రసాయనాలు మిశ్రమాలను జోడించకుండా వినాయకుని ఇష్టమైన వంటలు, కుడుములు, మోదకం మరియు లడ్డు వంటి తినుబండాలను సిద్ధం చేసి ప్రతిరోజు అతని నైవేద్యంగా సమర్పించాలి. ఇలా ఎన్ని రోజులు మన ఇంటిలో విగ్రహాన్ని ఉంచదలిచామో అన్ని రోజులు ఖచ్చితంగా 3 పూట్ల నైవేద్యం సమర్పించవలసి ఉంటుంది. ఈ వినాయకుడి విగ్రహాలు సాధారణంగా మనం పూర్వం రోజుల్లో చెరువు నుండి మట్టి తెచ్చి ఒక ప్రతిమను చేసి పూజ చేసేవాళ్ళం. కానీ రోజులు మారుతున్న కొద్దీ జనాల్లో వెర్రి వేయి తలలు వేసినట్టు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉపయోగించడం మొదలుపెట్టారు. తిరిగి దాన్ని కలర్స్ కూడా వేయడం మొదలుపెట్టారు. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేయడం వలన ఏమవుతుందంటే దానిలోని చాలా రకాల రసాయనాలు ఉన్నాయి. ఆ రసాయనాలు నీటిలో ఉంటాయి. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీటిలో నిమజ్జనం చేసినప్పుడు కరగదు. అది జలచరాలని చాలా నష్టం కలిగిస్తుంది. అదే కాకుండా ఈ దీనికి రంగులు వేయడం వల్ల ఆ రంగులు మన కృత్రిమమైన రంగులు అవ్వడం వలన వాటిలో సీసం, మెర్క్యూరీ మొదలైనవన్నీ ఉండడం వల్ల అవి భార లోహాలు అవ్వడం వలన కనుక మరియు రకరకాల రసాయనాలు ఉండడం వల్ల అవి జలచరాలని ఏం చేస్తాయంటే చాలా నష్టం కలిగిస్తాయి, ముఖ్యంగా చేపలకి. ఆ చేపల్ని మళ్ళీ మనం తినడం వలన ఏమవుతుందంటే ఆ రసాయనాలు వాటి శరీరం ద్వారా ఈ ఆహారపు గొలుసు ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి తిరిగి మనకే హాని కలిగిస్తాయి. అందువలన మనం అందరం మట్టి ప్రతిమలను, చిన్న చిన్న ప్రతిమల్ని చేసి పూజించితేనే మంచిదని నా ఉద్దేశం. అదే కాకుండా ఈ 9 రోజులు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద మైకులు పెట్టి చాలా విచిత్ర రకములైన పాటలు, సంగీతం పెడతారు. దేవుని భక్తి గీతాలు 1-2 పెట్టి మిగతావన్నీ సినిమా పాటలు ఏవో పెట్టి ఇరుగు పొరుగు వాళ్ళని చాలా బాధలు పెడుతుంటారు. అదీ కాకుండా నిమజ్జన రోజున సాయంత్రం 4 గంటల మొదలైన నిమజ్జన కార్యక్రమం రాత్రి 12-2 వరకు రోడ్డు మీద తిప్పుతూ పెద్ద పెద్ద సౌండ్ బాక్సులతోటి పిచ్చి పిచ్చి గెంతులు వేస్తూ అది భక్తి అనే కన్నా రక్తికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. అది దయచేసి అందరూ గమనించమని కోరుతున్నాను. కనుక మనమందరం ఎంత సైజు విగ్రహమో కాదు, ఎంత రంగుల విగ్రహమో కాదు, ముఖ్యంగా మనకి భక్తి ముఖ్యం, అది అందరూ తెలుసుకొని పూజిస్తారని అనుకుంటున్నాను. ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. విగ్రహ నిమజ్జనం దృష్ట్యా ఖచ్చితంగా నదులు, సముద్రాల వద్దకే పోనవసరం లేదు. పారుతున్న నదిలో కలిసే పిల్ల కాలువలు లేదా శుభ్రం చేసిన బకెట్ నీళ్ళల్లో కూడా మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేసి చెట్ల పాదులకు వేయవచ్చని సూచించబడింది. క్రమంగా పర్యావరణాన్ని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. భావితరాలను కాలుష్య కోరలకు గురి చేయకుండా జాగ్రత్త వహించవలసిన బాధ్యత కూడా మన మీదే ఉందని మర్చిపోరాదు సుమండి. అయితే ఈ పూజలో మనం 21 రకాల పత్రులు ఉపయోగిస్తాం. ఈ 21 రకాల పత్రులు ఎందుకు పూజిస్తామంటే 21 రకాలు ఒక్కొక్క పత్రి పూజ చేస్తున్నప్పుడు ఒక్కొక్క నామం మనం చెప్తూ ఉంటాం అన్నమాట. అలాగా వినాయకుని 21 నామాలు చెప్తున్నప్పుడు ఒక్కొక్క నామానికి ముందు ఓం అంటాం. ఓం సుముఖాయ నమః, ఓం విముఖాయ నమః, వినాయకాయ నమః అంటుంటాం కదండి. ఆ ఓం అన్న బీజాక్షరం మనకేంటంటే మంచి ఆక్సిజన్ని సప్లై చేస్తుందన్నమాట మన ఊపిరితిత్తులకి. దాంతోపాటు ఈ 21 రకాల పత్రులు పూజ చేస్తూ ఉంటే ఆ 21 రకాల పత్రుల నుండి వచ్చే గాలి మనకి చాలా ఔషధ గుణాలతో ఉండి మనకి చాలా మంచి ఉపయోగకరంగా ఉంటుంది. సో మనం అందరం ఏం చేయాలంటే ఆ పత్రులు పూచాలి. ఆ తర్వాత ఆ వినాయకుని, ఆ పత్రుల్ని 10 రోజులు పూసిన తర్వాత మనం నీటిలో కలుపుతాం కదండి. ఆ నీటిలో ఈ పత్రులు 10 రోజుల తర్వాత మనం కలిపినప్పుడు వాటి యొక్క ఔషధ గుణాలు నీటిలో ఉండి నీటి శుభ్రతను బాగుగా ఉంచుతాయి. ప్లస్ అది కాకుండా మన జలచరాలకు కూడా ఏమీ హాని చేయవు. అందుకని మీరందరూ ఈ పండుగని చక్కగా ఆరోగ్యవంతంగా మన పర్యావరణానికి నష్టం కలగకుండా చేసుకొని ఈ పండుగకి పిండి వంటలు కూడా దానిలో కూడా ఒక విశేషం ఉందండి. ఏంటంటే మన పెద్దలు ఋతువుల్ని అనుసరించి
పిండి వంటలను కూడా చెప్పారన్నమాట. ఎందుకంటే ఈ భాద్రపద మాసంలో ఎలా ఉంటుందంటే ఈ వర్షాలు పడి రకరకాల జనాలకి జ్వరాలు తర్వాత వైరల్ ఫీవర్స్ ఇవన్నీ వస్తుంటాయి, జలుబులు. కనుక ఈ వంటలు మనకు నూనెతో చేసిన వంటలు కాకుండా ఆవిరి మీద ఉడికినవి, ఉడకబెట్టినవి మాత్రమే నైవేద్యంగా పెడతారు. అవేంటంటే ఆవిరి కుడుములు, తర్వాత ఈ పనస పొట్టు, పనస ఆకులు ఉంటాయి కదండి, దానిలో ఇడ్లీలు చేసి పనస పొట్లు అంటారు అవి, తర్వాత జిల్లెడు కాయలు, శనగలు ఉడకబెట్టి అవి పోపు వేసి ఇలా రకర పప్పు ఆరది, పాల ఆరది, మోదకాలు ఇవన్నీ చేసి నైవేద్యంగా పెడితే ఆ దేవునికి చాలా ఇష్టం. ఇదే కాకుండా వినాయకుని ఆ మొహానికిను శరీరానికి కూడా ఒక రకమైన శాస్త్రీయత ఉందండి. వినాయకునికి పెద్ద తలకాయ ఉంటుంది. అంటే పెద్ద తలకాయ తెలివితేటలు ఉన్నాయని కాదు, మనమందరము చక్కగా మంచిగా ఆలోచించాలని దాన్ని అర్థం అన్నమాట, పరమార్థం. అదే కాకుండా వినాయకునికి పెద్ద చెవులు ఉంటాయి కదా, ఆ చెవులు ఏంటంటే మనం ఎక్కువగా వినాలి అని. చిన్న నోరు ఉంటుంది కదండి, ఎక్కువగా విని కొంచెమే మాట్లాడాలి అని దాని అర్థం అన్నమాట. అలాగే దాని యొక్క ఇది ఉంటుంది కదా తొండం, ఆ తొండం ఏంటంటే మనకి చాలా కష్టపడాలి, మంచిగా ఉండాలి అని చెప్తుంది అన్నమాట. పెద్ద బాణపొట్ట ఉంది చూశారు, ఆ బాణపొట్ట మంచి జీర్ణశక్తికి ఒక నిదర్శనం అన్నమాట. అలాగే ఏనుగుకి చిన్న చిన్న కళ్ళు ఉంటాయి, ఆ చిన్న చిన్న కళ్ళు ఏం చెప్తాయంటే మన ఏకాగ్రత చూపించాలని చెప్తూ ఉంటారన్నమాట. అది సంగతి అండి, దాని యొక్క పరమార్థం. ఇప్పుడు అర్థమైంది కదండి. కనుక మనం అందరం వినాయక చవితి నాడు ఏ విధంగా చేసుకోవాలి, ఎలాంటి ప్రతిమను పూజ చేయాలి, ఎందుకు మనం పత్రులను పూజ చేయాలి, ఏ విధంగా మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ఇవన్నీ తెలుసుకొని మనం పూజ చేస్తే మన పర్యావరణం పచ్చగా 10 కాలాల పాటు ఉంటుంది. పర్యావరణం బాగుంటేనే కదా మనం అందరం బాగుంటాం. కనుక మనమందరం చక్కగా ఉండి బాగుండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు అంటూ సెలవు తీసుకుంటుంది మీ పంతుల లలిత.